ఆ మాట అనిపించి కూడా నాకు ఇంత తల కొట్టినట్టు ఉంటుంది. అవునండి, మీరు ఇంత అనుభవజ్ఞుడైంది. ఏం తప్పింది, భగవంతుడు ఇచ్చాడు. తర్వాత ఇక డబ్బు సంపాదన అంటారు, ఏదో పని లేకుండా బాగానే ఉంది పరిస్థితి. ఎంత గొప్ప అదృష్టం అంటే చెయ్యిట్ట పెట్టాల్సిన అవసరం లేదు. ఇదే ఇలాగే ఇంకా ఏమన్నా అడిగితే 4 రూపాయలు. అవును, మీరు చాలా మందికి చదువులకి వాటికి సాయం చేయడం నాకు తెలుసు అండి. నేను ఆల్మోస్ట్ ఆర్టిస్టుల లెవెల్లోనే 1-8 లక్షలు ఖర్చు పెట్టి ఉంటానండి. 1 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసు నాకు. నా పర్సనల్గా మీరు మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళు నాకు చెప్పడం నాకు తెలుసు అండి. మీరు హెల్ప్ చేశారు లేదనండి, భగవంతుడు ఇచ్చాడు బాగానే ఉంది. ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు, మీరు బాబు మోహన్, ఈ కాంబినేషన్ గురించి మీరు ఒకసారి తలుచుకుంటే ఆ రోజులు మీరు. ఆ రోజు 3 ఉండేవాళ్ళం అండి. కాకపోతే బ్రహ్మానందంతో నాకు కొంచెం కాంబినేషన్ తక్కువ ఉండేది. ఎందుకంటే అతను ఎక్కువగా హీరో పక్క వేషాలు వేసి ఉండేవాడు. మీరు అబ్జర్వ్ చేశారు, హీరో పక్కన సపోర్టింగ్ కమెడియన్ లాగా హీరో పక్కన పక్కన ఉండేవాడు. మీదేమో సెపరేట్ క్యారెక్టర్ ఉండేది. తర్వాత బాబుమోని అట్రాక్ట్ చేయడం, ఇద్దరం కలిసిపోయాం. బాగా ఈ కాంబినేషన్ ఎక్కువైపోయింది. అవునండి, ముగ్గురం కలిసిన్నా ఏదైనా ఒక సినిమాలో 2 సీన్లు 1 సీన్లు అట్లా ఉంటుంది తప్ప. అవును, బ్రహ్మానందంతో కలిసి నటించడానికి ఎక్కువ అవకాశాలు దొరకలేదు. ఉండేవి కాదు, ఉండేవి కాదు, ఉండేవి కాదు. మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారండి, ఒక ఎస్విరంగా గారు, ఒక నాగభూషణం గారు, ఆ సిరీస్లో కనుక మిమ్మల్ని తీసుకుంటే, ఒక సత్యనారాయణ గారు, మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారు? దానికి సమాధానం ఒకటి చెప్పనండి. చెప్పండి. ఒకరోజు మా చాలా టైర్ అయిపోయానండి. ఆ రోజు బాగా ఒళ్ళంతా అలసిపోయినట్టు అయిపోయింది. మా అబ్బాయి వచ్చి పడుకునేవాడు 11:30 రాత్రి. ఈ రూమ్లోనే ఇక్కడ నేను ఇంట్లో కూర్చున్నాను, వాడు అట్ట కూర్చున్నాడు. తొందర పడుకోండి, పొద్దున్న 5 గంటలకు లేవాలి, బెంగళూరు వెళ్ళాలన్నాడు. ఏంట్రా మరి ఇవాళ ఏంటో బద్ధకంగా ఉందిరా, 2 గంటల నా నిద్ర లేకుండా చేస్తాం, ఫ్లైట్ అంటే 2-3 గంటల ముందు లేవాలి, ఎలా రా అబ్బాయి అనుకుంటున్నా అని అన్నా. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారన్నాడు. నాకేం తెలియదురా అన్న, అదే మీ సక్సెస్ అన్నాడు. ఓకే, మీ గురించి మీకేం తెలియకపోవడమే మీ సక్సెస్ అన్నాడు. అది మీ దానికి సమాధానం. అదే, మీరు చాలా తెలివితేటగా చెప్పారు దీన్ని. అది మంచి సందర్భమే అన్డౌటెడ్గా. ఎందుకంటే నేను మిమ్మల్ని బాగా, మీ కాంబినేషన్స్ అన్నీ నేను బాగా ఫాలో అయిన వాడిని. మీరు బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు, వీళ్ళందరినీ, ఈవి సత్యనారాయణ గారు రావడం, మళ్ళీ ఆయన కెరీర్ కూడా జారడం లాస్ట్ డేస్లో, ఇవన్నీ చూశాను నేను. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మీదంతా కూడా గుడ్డెద్దు చేతిలో పడిందని అలా వెళ్ళిపోతున్నారు, అంతే వెళ్ళిపోయారు. మీ మీద మీకేమీ ప్రాపర్ ఇది లేదు. కానీ మీరు అవతల వాళ్ళని అనేటప్పుడు మాత్రం కత్తి వజ్రాయుధం వెళ్ళి పేక కోసేసి లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవారు. అవతల వాళ్ళు అది పట్టుకుని చే బాబోయ్ కోట మమ్మల్ని ఎంత మాట అన్నాడు అసలు. అడిగే వాళ్ళేమో ఎలా అడుగుతారు, కోటగారు జోక్ చెప్పండి, అమ్మ జోక్ చెప్పండి, అది మా సినిమా టైటిల్ అనుకుంటున్నారు చెప్పండి అని అడిగి చెప్పించుకుంటారు, ఆనందిస్తారు. మరి ఏమనాలను, ఇప్పుడు మాట్లాడకుండా కూర్చున్నా అనుకోండి, ఏమైనా కోట అసలు ఏంటి అట్ట కూర్చొని ఏమైనా అర్థం ఉందా, ఉన్న చోట ఇట్టగా అంటారు. ఏదైనా గట్టిగా ఏదైనా ఉంటేనేమో, కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది అన్నమాట. అవును, లౌకి లేదు, లౌకికంగా అయితే చెప్పడం, చాటుకి వెళ్ళి మాట్లాడటానికి దరిద్రం ఉండదు నా దగ్గర. డైలాగ్ బాగా, ఇప్పుడు డైలాగ్ బాగా చెప్పలేదు, రాసాయంగా ఉందని చెప్పాను. అవును, నేను అలాంటి చాలా సందర్భాలు నేను చూశాను లొకేషన్స్లో మీరు అనడం, వాళ్ళు దాన్ని అవన్నీ నేను చూశానండి. బట్ వాళ్ళు కూడా పాపం కోటగారు చెప్పాయంటే ఏదో ఉంది విషయం అనుకుంటారు తప్ప, అంటే నేను పర్సనల్ క్యారెక్టర్ గురించి పెద్ద మాట్లాడినండి. అంటే 10 మంది ముందు విమర్శించడం అట్టని చేయను. అదే మామూలుగా జోకులుగా ఉంటాయి. అదే గులాబీ వచ్చినప్పుడు వర్మ గుల, కృష్ణవంశీ హాబీ 2 తీరేయని, గులాబీ సినిమా వచ్చినప్పుడు అవన్నీ బాగా పాపులర్ ఇండస్ట్రీలో. అది చెప్తున్నా నేను, అలాగే కడిగి చెప్పించుకుంటారు.
చెప్పాలేమో కొంతమంది ఏమో నవ్వుకు ఒక రోజున అఖిలేష్ నాయుడు గారు అన్నపూర్ణ స్టూడియోలో మర్రి చెట్టు ఉంది కదా దాని కింద కూర్చేసి కూర్చునేవారు సాయంకాలం పూట అప్పుడు మధ్యాహ్నం పొద్దున పూట ఒకరోజు అక్కడ ఉంటే కోటాయి రావే అని పిలిచారు వెళ్ళే పాపం మహానుభావుడు ఎంత ఇష్టం ఇద్దరు ఇద్దరు కానీ సినిమా ఒకటి రిలీజ్ అయింది అవును కోదండరెడ్డి గారు దాంట్లో రామ్ నాగార్జున నాగేశ్వర గారు ఇద్దరు ఉంటారు తాగొచ్చి మాట్లాడితే నాగేశ్వర గారు తాగుడు నీకేం తెలుసు తాగుడు గురించి అని క్లాస్ పెడతాడు అలా ఇంట్లో తల్లిదండ్రులు ఒరిజినల్ మాట్లాడుకున్నట్టు ఉంటాయి ఆ సినిమా గురించి ఏంటి అనే ఉద్దేశం అన్నాడు దాంట్లో నేను వెళ్ళను ఏముంది చెప్పు సరదాగా నేను అందరూ అంటుంటారు నాలుగు మంది అన్నాడు ఏముంది సార్ సినిమా ఇద్దరిద్దరు ఎలా ఉంది అని అడిగితే నిద్ర నిద్ర అన్నారన్న చాలేదయా నీ లెవెల్కి చాలేదు అన్నాడు బాగానే ఉంది కానీ చాలేదు అన్నాడు చేతిలో మామిడి మండ ఒకటి చిన్నది పట్టుకుని వెళ్ళా అనుకుంటూ మాట్లాడుతున్నాం ఈ లెవెల్ చాలలేదు అన్నాడు ఏముంది సార్ కొంచెం బాధపడతారేమో అన్న పర్లేదు చెప్పు అన్నాడు ఏం లేదండి తాగొచ్చి మీతో మాట్లాడుతుంటాడు కదా మీ ముందే ఎవడన్నా తాగుడు యాక్షన్ చేస్తే ఎవడన్నా నవ్వుతారు మీరు ఎంత పాపులరో ఇలాగే మాట్లాడి లెక్కరికి వెళ్ళి క్యూరికి తేడా తెలుసా అని ఏదో మీటింగ్ పెడతాడు ఆయన ఇంటర్వెల్ అందరూ వెళ్ళిపోతున్నారండి ఏమో వెళ్ళిపోతున్నారు ఏంటి ఏంటి సినిమా వాళ్ళది అది కదండి వాళ్ళిద్దరూ ఏదో ఫాదర్ అండ్ సన్స్ ఫ్యామిలీ అఫేర్స్ మాట్లాడుకున్నారు మనం వినటం బాగుండదని వచ్చేస్తున్నాం అన్నారు ఆ చిన్న మామిడి మనకి పేర్లు కొట్టివేదా బలి చెప్పి నవ్వుకున్నాడు అలాగే చిరంజీవి గారు కూడా మాట్లాడి ఎందుకంటే చెప్పేది నాగేశ్వర గారు ఒక ఫంక్షన్లో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు బ్రహ్మానందం గారు ఫంక్షన్ అది ఆయనకి అభినందన లేదు నాగేశ్వర గారు పెద్ద ఆయన చీఫ్ గెస్ట్ ఏదో మాట్లాడుతున్న ఎప్పుడు వెళ్ళలేదు నాకు పద్మశ్రీ వచ్చినంత ఆనందం వేసింది ఆ రోజు ఇప్పుడు కొన్నేళ్ల క్రితం నాగేశ్వర కోట గురించి ఏం చెప్తాం బ్రహ్మానందం గారి గురించి కస్తూరు శివరాజు నుంచి అందరితో చూశాను బ్రహ్మానందం గారి దాకా అని ఆయన బ్రహ్మానందం గురించి మంచిగా చెప్పడం మొదలెట్ట అయిపోయిన తర్వాత పక్కనే ఉన్నాడు ఈ కోట గురించి ఏం చెప్పాలి ఒకటే ఒక మాట అండి నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ అన్నాడు అందుకంటే ఇంకేమా ఏం కావాలి చెప్పండి అలాంటి మహానటుడు ఆ మాట అన్నా అంటే అక్నేశ్వర అంతటి మహానటుడు నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ అన్నాడు మీరు కూడా అలాగే ఫీల్ అవుతారండి నేను చెప్పాను కదండి మీకు తెలియదు మీ గురించి యథార్థంగా భగవంతుడు సాక్షిగా అండి ఎంతకంటే ఇక అబద్ధమే ఆడినా కానీ పాపమే అది అదేలేండి నేను ఎప్పుడు వాళ్ళ క్యారెక్టర్ బాగుందని 10 మంది చెప్తే ఓహో అక్కడ అన్నీ ఎప్పుడు చూసినప్పుడు ఓ సీన్ బాగా చేశానే అని అనుకుంటాను తప్ప నా అంత నటుడు లేడు లేకపోతే నేను గొప్ప నటుండి చస్తే మీరు నమ్మని నమ్మని నా మనసులోకి రాదు అది అదేలేండి అదే అందుకే మీరు ఇంత కెరీర్ ఇంతకాలం కొనసాగి ఏదేమో అనండి మీరు కొనని చెప్పాను అదే ఆ తర్వాత మిమ్మల్ని చిరంజీవి గారు కూడా అడిగారు కదా ఏదో నా మీద ఏదో జోక్ వేసావంటే చెప్పు నువ్వు అని ఆయన మీద ఏం జోక్ స్టోర్టుపురం పోలీస్ స్టేషన్ మీద అదే టూ అరెస్టుపురం పోలీస్ స్టేషన్ అన్నాను అది కేఎస్ రామారావుతోనే అన్నాను ఆయన కూడా దాకా ఇద్దరు ఉన్నాను విన్నారు స్టోర్టుపురం పోలీస్ స్టేషన్ ఎట్ట ఉందా అంటే టూ అరెస్టుపురం పోలీస్ స్టేషన్ అండి అన్న సరే నవ్వుకుంటారు అదే అండి నవ్వు ఇప్పుడు ఇప్పుడు ధైర్యం కూడా ఉండాలి ఆ మాట చెప్పడానికి అలా చెప్పాలనే ధైర్యం ఉంది కదా అని అనేటువంటి మెంటాలిటీ అయితే మనం ఏం మారుతున్నాం అవతల వాడికి తెలుసు వాళ్ళు ఎంజాయ్ చేయరు కదా.